హాయ్, వెల్కమ్ టు వనితాస్ కిచెన్స్. ఈ వీడియోలో ఈరోజు బియ్యం పిండితో అట్టు ప్రిపరేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూద్దాం. ఇంకా లెట్స్ స్టార్ట్. ముందుగా మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. దానికోసం 2 కప్స్ బియ్యం పిండి, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ కారం, రుచికి సరిపడ సాల్ట్, కొద్దిగా ధనియా పొడి, సన్నగ తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు, చివరిలో కొత్తిమీర వేసుకొని వాటర్తో మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా, చిక్కగా కాకుండా మీడియంగా మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ హీట్ అయ్యాక బ్యాటర్ని ఒక గరిటెతో వేసుకోవాలి. మధ్యలో కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం దోశను కాల్చుకోవాలి. అట్టు 1 సైడ్ బ్రౌన్ కలర్లో వచ్చాక మనం 2 వైపుకి తిప్పుకోవాలి. 2 వైపు తిప్పాక కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం అట్టు అనేది కాల్చుకోవాలి. అంతే అండి, మనకి బియ్యం పిండి అట్టు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఏదైనా చట్నీతో అయినా సాస్తో అయినా తీసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఉప్పు కారం అన్ని తగ్గట్టుగా వేసుకున్నాం కాబట్టి వితౌట్ చట్నీ కూడా మనం అలాగే తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.